Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Lokesh Padayatra lo Chandrababuku kotta tension. TDP neta Nara Lokesh Ivagalam prarambhamai nela rojulu purtavutondi. Chittur jilla Kuppamlo prarambhamaina yatra schedule prakaram konasagutondi. Tarakaratna maranamto rendu rojulu yatraku swalpa viramam icharu. Ee nela rojula yatralo Lokesh kotta rajakeeyam pradarshistunnaru. ప్రభుత్వం సీఎం జగన్ లక్ష్యంగా విరుచుకుపడుతున్నారు. వైసీపీ స్థానిక ఎమ్మెల్యేలపైన ఉన్న ఆరోపణలపైన స్పందిస్తున్నారు, సవాళ్లు చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీలో కొత్త చర్చకు లోకేష్ కారణమవుతున్నారు. కొన్ని సందర్భాలలో జగన్ తన పాదయాత్ర సమయంలో వ్యవహరించిన తీరును దాటిపోయేలా లోకేష్ తీరు కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు కొత్త టెన్షన్గా మారుతోంది. 2014 ఎన్నికల సమయంలో పార్టీ గెలుపు కోసం పనిచేసిన నారా లోకేష్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత క్రియాశీలకంగా మారారు. ప్రభుత్వంలో మంత్రిగా చేరిన తరువాత అటు పార్టీ ఇటు ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా మారారు. 2019 ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికలలో తిరిగి మంగళగిరి నుంచి గెలవాలని లోకేష్ పట్టుదలతో ఉన్నారు. ఇక వచ్చే ఎన్నికలలో గెలుపు ప్రతిష్టాత్మకంగా మారిన వేళ లోకేష్ ఇవ్వగలం పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. 400 రోజులు 4000 కిలోమీటర్ల మేర యాత్ర మొదలుపెట్టారు. నెల రోజులుగా చిత్తూరు జిల్లాలో లోకేష్ యాత్ర సాగుతోంది. ఈ యాత్ర సమయంలో లోకేష్ సామాజిక వర్గాల వారి సమావేశాలు, యూనియన్లతో మీటింగులు, స్థానికులతో చర్చలు వంటి ద్వారా ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. పూర్తిగా 2019 ఎన్నికల ముందు జగన్ పాదయాత్ర సమయంలో వ్యవహరించిన తీరులోనే ఇప్పుడు లోకేష్ వెనుక ఐపాక్ ఈ సమావేశాల నిర్వహణలో కీలకంగా ఉందని తెలుస్తోంది. లోకేష్ తన నెల రోజుల పాదయాత్రలో ఇచ్చిన కొనసాగిస్తున్న హామీలు ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతున్నాయి. నాడు పాదయాత్ర సమయంలో తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తాననేది జగన్ స్పష్టత ఇచ్చారు. స్థానిక ఇతర సమస్యలపైన పరిష్కరిస్తాననే నమ్మకం కల్పించారు. అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ నవరత్నాల పేరుతో తాను పాదయాత్రలో చెప్పిన అంశాలను అమలు చేస్తున్నారు. ఇతర హామీల అమలుకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇక లోకేష్ తన నెల రోజుల పాదయాత్రలో అనేక హామీలు గుప్పించారు. బీసీ సంఘాల సమావేశంలో వడ్డెర కులస్తులను ఎస్టీల కేటగిరీలో చేరుస్తామని చెప్పారు. ముస్లిం కాలేజీ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. వృద్ధాప్య పింఛన్ను పెంచుతామని హామీ ఇచ్చారు. ఉద్యోగాల కల్పనపైన ఆశలు పెంచారు. స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి మాట ఇస్తున్నారు. ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్ 2750 రూపాయలు ఇస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి 3000కు పెరగనుంది. ఇప్పుడు లోకేష్ ఈ పింఛన్ మరింత పెంచుతామని చెప్పడం కొత్త చర్చకు దారితీస్తోంది. లోకేష్ ఇస్తున్న హామీల చట్టాలపైన టీడీపీలో కొత్త టెన్షన్ కనిపిస్తోంది. నాడు జగన్ తన పాదయాత్రలో ప్రధానంగా టీడీపీ ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదంటూ వ్యక్తిగతంగా చంద్రబాబు విశ్వసనీయతను దెబ్బతీసే ప్రయత్నం చేశారు. తాను ఇచ్చిన హామీల అమలు ద్వారా మాట నిలబెట్టుకుంటాననే నమ్మకం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు లోకేష్ ఒక్క జిల్లా పాదయాత్రలోనే ఇన్ని హామీలు ఇచ్చారు. ఇంకా 12 ఉమ్మడి జిల్లాల్లో పాదయాత్ర చేయాల్సి ఉంది. ఇక జనసేనతో పొత్తువేళ ఆ పార్టీ నుంచి కొన్ని హామీలు మేనిఫెస్టోలో చేర్చాల్సి ఉంటుంది. జగన్ కంటే మెరుగ్గా పాలన చేస్తామనే విధంగా సంక్షేమ పథకాల లబ్ధి పెంచి హామీలుగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో ఏపీ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీనికి తోడు ఇప్పుడు లోకేష్ ఇస్తున్న హామీలు మరింత భారంగా మారే అవకాశం కనిపిస్తోంది. మరి లోకేష్ తన హామీల వర్షం కొనసాగిస్తారా, చంద్రబాబు సూచనలు చేస్తారా అనేది చూడాల్సి ఉంది.